ఇదిగో ఈ రోజు ఫ్రై చేయబోయే చేపలు ఇవే. వీటిని ఇట్లా పొట్టు గీక్కోవాలి, మంచిగా పొట్టు గీక్కొని ఆ బొత్త కింద కత్తిపట్టి కట్ చేసి ఆ పేగులు తీసేయాలి. పేగులు తీసేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని చిన్న తీద్దాం. చిన్న కొంచెం పక్కకు పెడదాం. ఇందులో పేగులు వాటి వారేసిన కొద్ది మొత్తం చిన్న చేపలు వచ్చినాయి. అవి చిన్న చేపలు అవన్నీ ఇవన్నీ అవే ఈ పేగులను తింటానే అన్నట్టు. అటు వారేసిన కొద్ది మొత్తం ఇంకా జామ అయినాయి. ఒక సన్న పూల తెచ్చి అయితే మొత్తం వస్తాయి అవన్నీ, మస్తు జామ అయినాయి. ఒకసారి అవి కూడా పడదాం, అవి కూడా పట్టి ఒకసారి ఫ్రై చేద్దాం. ఈ చెక్కిళ్ళు అన్నట్టు ఇవి కూడా తీసేయాలి. ఓకే ఇది కడుక్కుందాం. ఇది కడుక్కొని మంచిగా ఫ్రెష్గా కడుక్కుంటే ఇంకేద్దాం. ఇదండి ఇట్లా కట్టింగ్ పెట్టాలి, అంటే ఉప్పు కారం పట్టేటట్టు ఇట్లా కట్టింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఇట్లా నీట్గా కడుక్కొని ఇట్లా పక్కన పెట్టుకున్నా. ఆల్రెడీ కట్ చేసి పెట్టిన, అంటే ఇట్లా కాట్లు పెట్టేసిన. ఆల్రెడీ కట్టెలు కుప్పేసిన. ఇప్పుడు ఇక్కడ మంట పెడదాం. ఓకే మంట పెట్టి కట్టెలు ఎక్కువ వేసుకుందాం. ఇప్పుడు కట్టెలను తీసి దీని పైన పెడదాం, ఎందుకంటే ఎక్కువ వేసుకోవాలి, బొగ్గులు కావాలి కాబట్టి. మనం బొగ్గుల మీదనే కాలవబోతాను ఇప్పుడు ఆ చేపలను. ఇప్పుడు ఆ చేపలకు ఉప్పు కారం కలిపి పెడదాం. ఓకే ఇప్పుడు కారం, ఉప్పు, అల్లం, కరివేపాకు వేసి కొంచెం నూనె పోసిన, నూనె పోసి ఇవన్నీ మిక్స్ చేస్తాను, కలుపుతాను. ఓకే కలిపిన తర్వాత మంచి ఆ చేపలకి కాట్లు పెట్టిన దాంట్లో మంచిగా కారం పట్టిద్దాం. ఇగో ఇట్లా మొత్తం కారం పట్టేయాలి. ఈ కాట్లు పెట్టిన దాంట్లో మంచిగా లోపల పట్టేయాలి కారం. పెడదాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కారం పట్టించి. ఓకే ఇట్లా పెట్టేసి ఒక్కొక్కటి ఇట్లా పక్కకెట్టుకుందాం. రైట్ అన్ని పక్కకెట్టుకున్నా. ఇప్పుడు వీటిని ఒక స్టిక్స్కి పెడదాం. స్టిక్స్ బుక్ చేసిన ఆన్లైన్లో. ఇదిగో ఇవే ఆ స్టిక్స్. ఈ స్టిక్స్కి పెడదాం ఒక్కొక్క చేపను. ఓకే ఇట్లా నోట్లోకి వెళ్ళి పెడుతున్నా. ఇది పెడుతున్నా. ఓకే ఇట్లా పెట్టేసి అన్ని ఇట్లా పక్కన పెట్టుకొని ఇదిగోండి స్టిక్స్కి పెట్టిన ఇది ఇట్లా. రెడీ వీటిని ఇప్పుడు తీసుకెళ్ళి మంటలు అంటే ఆ బొగ్గుల పైన పెడదాం. ఇదిగో బొగ్గులు రెడీ అయినాయి. అటొక బండి ఇటొక బండ పెట్టినాయి, ఎందుకంటే చేపలు పైన ఉండాలి కాబట్టి. ఈ బండల పైన పెడదాం ఒక్కొక్కటి. 1, 2, 3 ఓకే ఈ మూడింటిని ఇట్లా పెడదాం. రైట్ కొడిసే పక్కకుంటే అవి కాలుతాయి. ఓకే 50% కాలింది ఆల్రెడీ. ఓకే రైట్ ఇప్పుడు పూర్తిగా కాలని ఒకసారి టేస్ట్ చూద్దాం పక్కకు కూర్చొని. ఓకే రైట్ ఇదిగో ఇవే ఆ మూడు. రైట్ చూద్దాం టేస్ట్ చూసి చెప్తా ఎట్లున్నది అనేది. అది కూడా మంచిగా ఉన్నది, దానంత ఉండదు అనుకున్నా కానీ మంచిగా ఉన్నది కూడా టేస్ట్. మంచిగా కాలింది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే టాటా బాయ్ బాయ్. బాగా తిన్నా అంత ఎట్లున్నా అయితే అది 3 చేపలు తిన్నా, ఎక్కువ అయినట్టున్నాయి చేపలు తినడు. ఆ తలకాయ విలికాయ అన్నీ వేసినా కదా.